ఏపీలో రాజధానుల వ్యవహారం ప్రాంతీయ చిచ్చుకు కారణమవుతోంది స్వార్థ ప్రయోజనాల కోసం రాజకీయ నేతలు తీసుకుంటున్న నిర్ణయాలు ప్రాంతాల మధ్య అక్కడి ప్రజల మధ్య చిచ్చు పెడుతున్నాయి అమరావతి రైతులు తిరుపతిలో బహిరంగ సభ నిర్వహించేందుకు సిద్ధమవుతూ ఉండగా దీనికి కౌంటర్గా తిరుపతిలో రాయలసీమ మేధావుల ఫోరం భారీ ర్యాలీ నిర్వహించింది అటు టీడీపీ కూడా అమరావతి సభకు మద్దతుగా రాష్ట్ర వ్యాప్తంగా సంఘీభావ ర్యాలీలు నిర్వహిస్తోంది ఏపీలో మూడు రాజధానుల ఏర్పాటు కోసం వైసీపీ ప్రభుత్వం మొదలుపెట్టిన ప్రయత్నాలకు నిరసనగా అమరావతిలో రైతులు ఏడాదిన్నర క్రితమే దీక్షలు మొదలుపెట్టారు తాజాగా న్యాయస్థానం టు దేవస్థానం పేరుతో తిరుపతికి పాదయాత్ర కూడా చేశారు దీనికి ప్రభుత్వం అనుమతి ఇవ్వకపోయినా కోర్టును ఆశ్రయించి తెచ్చుకున్నారు అనంతరం తిరుపతిలో బహిరంగ సభ పెట్టేందుకు సిద్ధమవుతున్నారు ఈ నేపథ్యంలో దీనికి ప్రభుత్వం అనుమతి ఇవ్వకపోవడంతో హైకోర్టు నుంచి అనుమతి తెచ్చుకున్నారు దీంతో ఇప్పుడు ఈ వ్యవహారం రాష్ట్రంలో రాజకీయ రచ్చకు దారితీస్తోంది అమరావతి రైతులు తిరుపతిలో నిర్వహించే బహిరంగ సభకు హైకోర్టు అనుమతి ఇచ్చిన నేపథ్యంలో రాష్ట్రంలో రాజకీయ వేడి రగిల్చేందుకు టీడీపీ సిద్ధమవుతోంది ఇందులో భాగంగా తిరుపతి సభకు మద్దతుగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలలో సంఘీభావ ర్యాలీలకు పిలుపునిచ్చింది దీంతో టీడీపీ నేతలు ఎక్కడికక్కడ ఈ ర్యాలీలు నిర్వహిస్తున్నారు జగన్ సర్కార్ మూడు రాజధానుల పేరుతో రాజకీయం చేస్తోందని దానికంటే అమరావతిలో రాజధాని ఉండడమే బెటర్ అనే భావనను ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు టీడీపీ తీవ్రంగా ప్రయత్నిస్తోంది ఏపీలో ఎప్పుడైతే అమరావతి అంశాన్ని టీడీపీ బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తోందో అప్పుడు వైసీపీ కూడా అదే స్థాయిలో కౌంటర్ ఇచ్చేందుకు ప్రయత్నిస్తోంది ఈ ప్రయత్నంలో భాగంగా రాయలసీమలో హక్కుల సమితుల్ని మేధావుల పోరాటాలని రంగంలోకి దింపుతోంది తాజాగా తిరుపతి సభకు హైకోర్టు అనుమతి ఇచ్చిన నేపథ్యంలో దానిని తుది వరకు అడ్డుకున్న వైసీపీ సర్కార్ ఇప్పుడు తాను మౌనంగా ఉంటూ స్థానికులతో అమరావతికి వ్యతిరేకంగా మూడు రాజధానులకు మద్దతుగా ర్యాలీలు తీస్తోంది తిరుపతిలో రాయలసీమ మేధావుల ఫోరం నిర్వహించిన భారీ ర్యాలీయే ఇందుకు నిదర్శనం దీంతో తిరుపతిలో అమరావతి కంటే మూడు రాజధానులకే స్థానికల మద్దతు ఉందని చూపించే ప్రయత్నం చేస్తోంది అమరావతి రాజధాని అంశాన్ని ముందు నుంచి నెత్తికెత్తుకున్న టీడీపీ ఇప్పుడు తిరుపతిలో జరిగే బహిరంగ సభకు సైతం రాయలసీమ వాసులతో మద్దతు ఇప్పించేందుకు ప్రయత్నిస్తోంది అదే సమయంలో వైసీపీ మాత్రం తాను బయటపడకుండా రాయలసీమ హక్కుల సంఘాలు మేధావులతో ర్యాలీలు మీటింగ్లకు ప్లాన్ చేస్తోంది తద్వారా మూడు రాజధానులకు ప్రజల మద్దతు ఉందని చెప్పే ప్రయత్నం చేస్తోంది ఇందులో ఎక్కడ తేడా వచ్చినా టీడీపీ అమరావతి రాజధానికి మద్దతుగా చేస్తున్న ప్రయత్నాలకు ప్రజల నుంచి తిరస్కారం ఎదురవుతుందని చెప్పే ప్రయత్నం చేస్తోంది దీంతో దీనిని కౌంటర్ చేసేందుకు టీడీపీ కూడా ప్రతి వ్యూహాలు రచిస్తోంది ఈ ర్యాలీలు సభల ప్రయత్నాల వెనుక వైసీపీయే ఉందని ప్రచారం చేస్తోంది